భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న 5 గ్రామ పంచాయతీలను వెంటనే తెలంగాణలో కలపాలని తెలంగాణ జనరల్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ డిమాండ్ చేశారు. తెలంగాణ జనరల్ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో 5 ముంపు గ్రామాలకు చెందిన విద్యార్థులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర పునర్విభజన చట్టం ప్రకారం భద్రాచలంలోని 5 మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారని శ్రీరామ్ గుర్తు చేశారు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై భద్రాచలంలో అంతర్భాగమైన 5 ముంపు గ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి అక్కడ ప్రజలకు విముక్తి కల్పించాలని శ్రీరామ్ కోరారు. మేము రేవంత్ రెడ్డి గారిని, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జరిగినప్పుడు ఆ సమయంలో వారు ఏం చెప్పారంటే, ఖచ్చితంగా మేము దీన్ని ఎట్లయినా సరే దీన్ని మేము పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అదే సమయంలో వీరయ్య గారు పార్టీలో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టే విధంగా చేసినందుకు వారికి కృతజ్ఞత తెలుపుతున్నాం. అలాగే కిషన్ రెడ్డి గారు కూడా, వారు ఏమాత్రం మూమెంట్ చేసినా సరే, కిషన్ రెడ్డి గారు ఏమాత్రం మూమెంట్ చేసినా మేము చట్టం చేసేందుకు మాకు సిద్ధమేనయ్యా, మాకే ఇబ్బంది లేదని అప్పుడున్న కేంద్ర మంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దీనిపైన దయచేసి గుర్తుపెట్టుకొని ఈ 5 పంచాయతీలను తెలంగాణకు కలిపి మీరు అక్కడ నిర్జీవంగా బతుకుతున్న ప్రజల జీవితాల్లో జీవాన్ని నింపాలని చెప్పి ఇద్దరు ముఖ్యమంత్రులకి కోరుతూ విజ్ఞప్తి చేస్తూ, అలాగే 5 పంచాయతీ ప్రజల్ని రేపు జరగబోయేటటువంటి సమావేశంలో ఇద్దరు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుస్తున్నారు కాబట్టి ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి మా జేఏసీ తరపు నుంచి మేము అక్కడ ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి అక్కడ ముఖ్యంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి చలగుల నాగేశ్వరరావు గారు, అలాగే భాస్కర్ గారు, అలాగే అక్కడ ఉన్న సవీను, వీళ్ళందరికీ మేము అక్కడ ఉన్నటువంటి 5 పంచాయతీల వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా పిలుపునిస్తున్నాం ఈ సందర్భంగా. మీరందరూ కూడా సాధ్యమైనంతమంది ఇక్కడికి బయలుదేరి రావాలా. మన విజ్ఞప్తిని వారికి ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఇద్దాము. మీరందరూ కూడా ఓఏసీ తరపు నుంచి, ఓయూ జేఏసీ తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ తక్షణమే రేపు జరిగేటటువంటి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశానికి మనం అందరం కూడా అక్కడ హాజరవుదాము అని మేము పిలుపునిస్తున్నాము. మిగతా